సింహాచలం భూ సమస్యపై మంత్రులు అధికారులు ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ మంత్రి కన్నబాబు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఈ కమిటీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎంపీ సత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఈ సమస్యను జటిలం చేసింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పరిష్కార దిశగా అడుగులు వేసింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుని త్వరలోనే వారికి తీపి కబురు అందజేస్తామని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అటు దేవాలయం నష్టపోకుండా స్థానికులకు న్యాయం జరిగేలా చేస్తున్నామని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను సీఎం ఆదేశాల మేరకు పరిష్కారం చూపుతామని ఆయన వెల్లడించారు. కమిటీ మెంబర్లందరూ కూడా మీరు కూర్చోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం చర్చిస్తూ ఉంది. ఒక పక్కనేమో దేవస్థానానికి నష్టం లేకుండా, ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా, మరి ఈ విషయం కోర్టులో కూడా ఉంది కాబట్టి మరి తప్పనిసరిగా దేవస్థానానికి నష్టం లేకుండా ఆ దేవస్థానానికి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి దేవస్థానం అధికారాన్ని ఒప్పించుకుంటూ అలా కోర్టును కూడా ఒప్పించుకుంటూ ఈ మరి ఈ పంచగ్రామాల భూ సమస్య సుమారు 12,000 మంది పైగా ఆక్రమణదారులు ఉన్నారు. మరి వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే దేవస్థానం కూడా మరి సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది క్యాష్. మరి అలాగే భూమి దేవస్థానం కోల్పోతుంది కాబట్టి దేవస్థానంకి భూమి టు భూమి మరి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. తప్పనిసరిగా వీరిని త్వరలో ఈ కోర్టులో విషయం వచ్చేటట్టు విషయం కోర్టు ద్వారా మరి సామరస్యపూర్వకంగా స్థానికులకి దేవస్థానంకి ఇబ్బంది లేకుండా అలాగే ప్రభుత్వం ఏ మేరకు స్థానికులకు న్యాయం చేయాలి ఆ విధంగా న్యాయం చేయడానికి మరి కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే తప్పనిసరిగా ఈ రాబోయే రోజుల్లో అతి త్వరలో ఒక మంచి శుభవార్త మరి ఆ సింహాచల లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఉంటామని తెలియజేసుకుంటూ సింహాచలం భూ సమస్య పరిష్కార దిశగా అడుగులేస్తోంది. ఇందుకు నియమించిన కమిటీ తొలి సమావేశం సానుకూలంగా సాగింది. జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ వినయ్ చంద్ కూడా ఈ సమావేశంలో పాల్గొని పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నారు. పేదల భూములు, ప్రభుత్వ భూములను టీడీపీ హయాంలో ఇష్టానుసారంగా దోచుకుతున్నారని విమర్శించారు. కబ్జాకోరుల చేతుల్లో ఉన్న భూములను లాక్కుంటున్నారని ఆక్రోశంతో ప్రభుత్వంపై టీడీపీ నేతలు అవాకలు చేవాకలు పేలుతున్నారని అన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వాటిని కూడా అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకబడిన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి తీరుతామని, విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారం విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యాలయాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, స్థానికంగా యువత అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చేయొచ్చు అని మంచి సంకల్పంతో పరిపాలనా రాజధాని ప్రతిపాదించి ఈ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వ కార్యాలయాలు కావాల్సిన భూములకు సంబంధించి మనం ప్రభుత్వ భూములను ఉపయోగించాలి తప్ప ప్రైవేట్ భూముల జోలికి వెళ్ళకూడదని ఒక మంచి ఉద్దేశంతో గత పాలకులు ఆధ్వర్యంలో ముఖ్యంగా 40 సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పేద ప్రజలకు సంబంధించిన భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ట్యాంపరింగ్లు చేసి అన్యాక్రాంతం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వ సంపదను దోచుకుంటే ఆ సంపదని, ఆ భూముల్ని కూడా పేద ప్రజలకు అందజేయాలి. ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వం సంబంధించిన ఆస్తులను మనం కాపాడుకోవాలి. రేపు పొద్దుట వీటన్నిటి ద్వారా కూడా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ పట్టాల ద్వారా లబ్ధి చేకూర్చి పేద ప్రజల యొక్క సొంత ఇంటి కళని నిజం చేయాలి, వారి ముఖంలో సంతోషాన్ని చూడాలి అని మంచి ఉద్దేశంతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ పెద్దలు విజయసాయిరెడ్డి గారు, ఆయన గురించి మనకు తెలుసు, రాజ్యసభ సభ్యులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా విశాఖపట్నం జిల్లాని నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకుని ఆయనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్రలో ఉన్న యువత ఉపాధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల చిరకాల స్వప్నాలని, వారి కళల్ని, ఇక్కడ అభివృద్ధిని చేసి చూపించాలి.
ఈ ప్రాంతానికి అన్ని రకాల అవకాశాలు కూడా ఉన్నాయి పర్యాటక రంగం రంగంలో గాని పారిశ్రామిక రంగంలో గాని స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఓడిపోతామని భయంతోనే వైసీపీ ఎన్నికలకు వెనక్కు తగ్గుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఎన్నికలు జరగకుండా ఉండేందుకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం విడ్డూరంగా ఉందన్నారు ఒకవేళ ఎన్నికలకు వెళ్లినా ఓడిపోతామనే భయం అధికార పార్టీలో ఉండటం వల్లే ఈ విధంగా తీర్మానం చేస్తుందని విమర్శించారు దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే 48 సీట్లు వచ్చినాయో వెంటనే అసెంబ్లీలో నిన్న ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఫిబ్రవరిలో కరోనా ఎక్కువైపోతుంది అందుకని ఫిబ్రవరిలో మేము ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఇది కరోనా మీద ఉన్న భయంతో కాదు వాళ్ళు ఓడిపోతారనే భయంతో ఈ విధమైన ప్రకటన వాళ్ళు చేయటము రిజల్యూషన్ చేయటం జరిగింది ఒక పక్కన కరోనా ఉంది ఎలక్షన్స్ పెట్టమని ఒక పక్కన చెప్తున్నారు ఒక పక్కన టెంపరీగా రిక్రూట్ చేసిన నర్సింగ్ స్టాఫ్ ని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా 6 నెలలకి చెప్పి తీసుకుని 3 నెలలు పని చేయించుకున్న తర్వాత వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా బయటికి పంపించేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపించేసిందంటే కరోనా లేదు అందుకు మీరు అవసరం లేదు మీ పని అవసరం లేదు అని చెప్పి అట్లాగే విశాఖపట్నంలో ఏదైతే కోవిడ్ హాస్పిటల్స్ కింద ట్రీట్ చేసి కొన్ని హాస్పిటల్స్ని డిజిగ్నేట్ చేశారో ఆ హాస్పిటల్స్ని ఆ మెజారిటీ హాస్పిటల్స్ని తీసేసి నార్మల్ హాస్పిటల్స్ కింద చేయడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కరోనా పెద్దగా ఎక్కువ మొత్తంలో లేదు కాబట్టి ఆ విధమైన ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కానీ ఎలక్షన్స్ పెడితే గ్యారంటీగా ఓడిపోతారు దాంట్లో డౌట్ లేదు అందుకని ఎలక్షన్స్ ని పోస్ట్ పోన్ చేసే ప్రక్రియలో ఈ విధమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు నగరంలోని అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళన చేపట్టింది బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో వాడవాడలా బీజేపీ కార్యకర్తలు నాయకులు వరకు ర్యాలీ నిర్వహించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మెచ్చ విష్ణుకుమార్ రాజు నేతృత్వంలో ఈ ధర్నాను నిర్వహించారు జీవీఎంసీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు ప్రజా సంక్షేమం అంటున్నారే తప్ప మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు అధికారులు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణం రోడ్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు రోడ్డు అంతా గుంతలతోటి రోడ్డు వేయకుండా జీవీఎంసీ అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తుంది ఇది దీనికి ఉదాహరణ మనం రోడ్డు లెంగ్త్ రోడ్డు విడ్త్ కనుక చూస్తే మనకి తెలుస్తుంది చాలా దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప రెండోది ఏమీ చేయటం లేదు అభివృద్ధి శూన్యం ఓన్లీ వాళ్ళకి ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో అడిగిన వాడికి అందరికీ డబ్బులు పంచడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వేరేది ఏమి తెలియదు నిజంగా కూడా తెలియదు సంక్షేమం అని చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలకి మాత్రము వాళ్ళకి మినిమంగా ప్రొవైడ్ చేయవలసింది రోడ్లు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బాగుండాలి ఆ ట్రాన్స్పోర్టు చేసేదానికి రోడ్డు ముఖ్యము ఆ రోడ్లు కూడా గుంతలు పడిపోయి బళ్ళు రిపేర్లే అవ్వటం కాకుండా మనుషులు కూడా బాడీలు రిపేర్లు వచ్చేస్తున్నాయి నడువు నెప్పులతోటి ప్రజలు చస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అదేమి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎంతసేపు హెలికాప్టర్స్ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతాడు ఆయన ఇదివరకు రోడ్డు మీద తిరిగేవాడు ఇప్పుడు ఆయనకి ఏమాత్రం ప్రజల పైన విశ్వాసం ఉండి ప్రజలపైన అభిమానం కనుక ఉంటే రోడ్డు మీద వాళ్ళు వెహికల్స్ తోటి తిరిగితే కనీసం ప్రజలకన్నా ఉపయోగపడుతుంది అప్పుడైనా సరే అధికారులు స్పందించి ఆ రోడ్లు రిపేర్ చేస్తారు కాబట్టి మేము ఆ విధంగా చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం అసెంబ్లీ సమావేశంలో తమను మాట్లాడనీయకుండా మమ్మ అనిపించారని టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు గణబాబులు విమర్శించారు రాష్ట్రంలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీడియాతో మాట్లాడారు పన్నుల భారం మోపే సమయం కాదని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదని పెంచమంటూనే ప్రజలపై పన్నులు వడ్డిస్తోందని విమర్శించారు భవన నిర్మాణ కార్మికులకు నిధి కూడా వారికి ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు కరోనా విషయంలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ కరోనా వారియర్స్ కు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు బయటపడతాయనే ఉద్దేశంతో కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకుండా అందరు మాట్లాడితే సస్పెండ్ చేయడం 5 రోజులు అదే కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం 3 నెలల నుంచి వరకు కూడా కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసర వస్తువుల ధరలు కానీ కూరగాయలు కానీ మద్యం ధరలు కానీ
సిమెంట్ ధరలు కానీ ఇసుక ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ డీజిల్ పెట్రోల్ ధరలు కానీ నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలు కూడా టోల్ గేట్లు కానీ వాహనదారుల మీద పెనాల్టీలు ఫైన్లు కానీ ఇన్ని భారాలు ప్రజల మీద మోపి వాటి నడ్డి విరిగిపోయే పరిస్థితుల్లో మరలా నడ్డి విరిగిపోయే నేను అడుగుతున్న 18 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఒక్క పని ఉందా? హౌసింగ్ శాఖ అనేటువంటిది ఎందుకంటే బీఆర్సీ ఏదైతే లబ్ధిదారులు కట్టుకునేటువంటి ఇల్లు కేంద్రం మనకి మంజూరు చేసినటువంటి ఇళ్లలో బాలబాట కూడా ఉంది. అలాంటి హౌసింగ్ నిర్మాణంలో అందరినీ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు, ఒక్కరికంటే ఒక్కరికి కూడా మార్కింగ్ ఇవ్వాల. గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన వారికి బిల్లులు ఇవ్వాల. ఇక ప్రాజెక్టుకు వచ్చేటప్పుడు టిట్కో ద్వారా నిర్మాణాలు చేసే వాటి దగ్గర ఎక్కడ మీరు కొత్తగా టెండర్ పిలిచినటువంటి వారు కానీ గతంలో ఉండేటువంటి వారు కానీ వాళ్ళు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితులు లేవు, సందర్భాలు లేవు. మరి ఇలాంటి సందర్భంలో మీరేం చెప్తున్నారు? 300 చదరపు అడుగుల వరకు ఆ లోన్ కాంపోనెంట్ ఉండదు, రుణం ఉండదు, వాళ్ళందరికీ 1 రూపాయికే ఇల్లు ఇస్తారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని అమరావతికి తరలించేందుకే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తుందని అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి తమ హయాంలోనే స్థలాన్ని సేకరించామని చెప్పారు. 500 పడకల ఆసుపత్రి కడతామని చెప్పి 10 ఎకరాలు సేకరించామని అన్నారు. తీరా తమపై అబండాలు వేస్తూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అమరావతికి తరలించిపోదాము పోదామని పోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాన్ని తీసుకెళ్ళడాని కోసం ఇక్కడ కానివ్వలేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. ఎందుకంటే గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా కారణం వల్ల గాజువాక ప్రాంతంలో మరి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మేము చాలా ఆ రోజు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానికోసం మా వెస్ట్ ఎమ్మెల్యే గారైనటువంటి గణబాబు గారు కూడా చాలా కోపడ్డారు. ఎందుకంటే వెస్ట్లో ఉన్నది నువ్వు గాజువాక లాక్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఆ రోజు కూడా, ఎందుకంటే మా ఇద్దరికి ఇండస్ట్రియల్ ఏరియా ఆల్మోస్ట్ 2 పక్కపక్కనే ఉన్నాయి. ఆ సందర్భంలో మరి గన్న గారిని ఎమ్మెల్యే గారిని కన్విన్స్ చేసుకుని శీలానగర్ అయితే బాగుంటుంది, హైవే పక్కన ఉంటుందని చెప్పేసి మరి అక్కడ ఆ రోజు ల్యాండ్ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారైనటువంటి యువరాజు గారు చాలా ప్రోయాక్టివ్గా మరి ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మరి 2000 అంటే ముందు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి 300 బెడ్డెడ్ హాస్పిటల్ నిర్మాణం చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి యువరాజు గారు మాకు ఎక్కడ ల్యాండ్ అయితే బాగుంటుందండి, ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా ఐడియా ఉందా అని నన్ను అడిగినప్పుడు మేము 2-3 సైట్లు చెప్పడం, తర్వాత ఆయనే ఐడెంటిఫై, నేనైతే దువాడ దగ్గర చెప్పాం, నేనైతే నా దగ్గర అవగాహన ఉన్నటువంటి గవర్నమెంట్ లేదు, కానీ ఆయనే కొంచెం ప్రోయాక్టివ్గా టూరిజంకి ఉన్నటువంటి శ్రీనగర్ దగ్గర టూరిజం ల్యాండ్ ఉందండి, టూరిజం ప్రాజెక్ట్ టేకప్ చేయట్లేదు, కనుక ఆ టూరిజం ల్యాండ్ని మనం ఈఎస్ఐ హాస్పిటల్ పెడితే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే సింహాచలం పంచగ్రామాలకు గతంలో వైఎస్ఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తితో కోర్టులో కేసు వేసి స్టే తెచ్చారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కమిటీ వేసి ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. 229 జీవో అమలు చేస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వచ్చేస్తోందని, ఆ జీవోను అమలు చేయడం లేదని అన్నారు. చట్టాలు మార్చేసి 12,000 మంది పొట్టగొట్టే పనిచేస్తున్నారని విమర్శించారు. హిందూ దేవాలయాలు నాశనం చేసేందుకే వైసీపీ కంకణం కట్టుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవ మీకేం చెప్పాడు? త్వరలోనే కోర్టులో మేము ఫైల్ ఇవ్వాలని అఫిడవిట్ చేస్తున్నాం, వెకేట్ చేస్తామని చెప్పాలి. మీ మంత్రే తొందరపడో తెలుసో తెలియకో చెప్పారు. మరి ఎందుకు మీ ఏడాది 7 మాసాలు మీరు ఆ లీవ్ పిటిషన్ వేసి వెకేషన్ పిటిషన్ ఎందుకు వేయలేదు? మీరు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే, పంచగ్రామాలకు సంబంధించిన పరిష్కారం చేయాలనుకుంటే ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఆ స్వామి మాట విని
మీకు స్వామి మీద అభిమానం ఉంటే బంగారు విగ్రహం చేసుకోండియ్యా, గుడి కట్టుకోండియ్యా స్వామి పేరు మీరు, మేము కాదనం. ఆ స్వామి ఎవరయ్యా? మాకు పేదల ప్రజల మీద బతికే స్వామి, పేదల ధర పట్టుకొట్టి బతికే స్వామి మాట విని 12,000 మందికి మీరు పుట్టగడతారా? ఇవాళ మీ భక్తి కోసం మీ ప్రజల కోసమో అడుగుతున్నాను. ఒక స్వామిని గట్టిగా మాట్లాడి మీరు రికెట్ చేయండి. లేరు మీ స్వామే కదా, హిమాలయం ఇచ్చినదా ఋషికేశ్ అందుకో, అప్పుడు గుర్తులేదా? అంటే ఈ 12,000 పేద మంది పేద ప్రజలు కదా జగన్మోహన్ రెడ్డి, ఒక్కరు మిగిలిపోతే చెప్తాను చెప్తా అంటారు కదా ముఖ్యమంత్రి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కావా? నువ్వు వైసీపీ వారి ముఖ్యమంత్రివా? ఇంత దుర్మార్గ నా రాజకీయ చరిత్రలో ఇంత దుర్మార్గప, ఇంత మూర్ఖుడు, ఇంత పైచాచుకున్న జగన్ ముఖ్యమంత్రిని నేను లైఫ్ లో చూడను, చూడబోను. ఏమిటండి ఇది? క్లియర్ గా ఉంది, ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ చేసాం కోర్టులో క్లియర్ గా, లాస్ట్ లో యాక్ట్ లో ఉంది. గవర్నర్ సంతకం మేము సంతకం పెట్టి కాదు, గవర్నర్ సంతకం పెట్టాడు చెప్పకూడదు. కానీ ఒకటి బాధ అనిపిస్తుంది, ఆయన అంతా చదువుకున్నా లేదా? ఈ యాక్ట్ కూడా చెత్తకాయకమట, అంటే గవర్నర్ సంతకం పెట్టి చెత్తకాయకమా? ఎల్ఎంపీ శ్రీనివాసం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నచ్చిన మాట్లాడుతున్నావా? ఈ 12,000 మంది పేదలు తెలుసా నీకు? ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము చెత్తకాయ ఎల్ఎంపీ శ్రీనివాసం? ఈ ఎలక్షన్ గవర్నరేనా? మరి నువ్వు పెట్టి కాయ